కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల నిబంధనలను మోదీ సర్కార్ సవరించింది. ఉన్నత పదవులు అధిరోహించేందుకు అవసరమైన కనీస సేవల కాలాన్ని 3 ఏళ్లకు తగ్గించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ 20వ తేదీతో ఆఫీస్ మెమోరాండాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసింది. DOPT 23/3/2009 తేదీతో జారీ చేసిన నిబంధనలను సమీక్షించిన కేంద్రం యూపీఎస్సీ ఇతర కాంపిటెంట్ అథారిటీ సంస్థలను సంప్రదించి సవరణను ఆమోదించడం జరిగింది. 7వ సిపిసి పే మ్యాట్రిక్స్ పే లెవెల్స్ను బట్టి పదోన్నతి పొందేందుకు సేవాకాలాన్ని 3 ఏళ్లకు తగ్గించినట్టు తెలుస్తుంది. ఈ సవరణతో నియామక నిబంధనలు సర్వీస్ నిబంధనల్లో మార్పు రానుంది. స్థాయి 1 నుండి స్థాయి 2 వరకు ప్రమోషన్ కోసం కనీసం అర్హత సర్వీసు 3 సంవత్సరాలు ఉండాలి. లెవెల్ 2 నుండి లెవెల్ 3 వరకు 3 సంవత్సరాలు, లెవెల్ 3 నుండి లెవెల్ 4 వరకు 8 సంవత్సరాలు, లెవెల్ 3 నుండి లెవెల్ 4 వరకు మరియు లెవెల్ 4 నుండి లెవెల్ 5 వరకు 5 సంవత్సరాలు ఉండాలి. ఇక స్థాయి 6 నుండి 11కి మారడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. లెవెల్ 4 నుండి లెవెల్ 6 వరకు, లెవెల్ 6 నుండి లెవెల్ 10 వరకు, లెవెల్ 11 నుండి లెవెల్ 13 వరకు 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరియు లెవెల్ 4 నుండి లెవెల్ 11 వరకు 9 సంవత్సరాలు పడుతుందని తెలుస్తుంది. పే మ్యాట్రిక్స్ లెవెల్స్ ప్రకారం ప్రమోషన్ కోసం సూచనలు ఇంకా జారీ చేయలేదు. ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అతి త్వరలోనే డిఏ పెంచనుంది. 7వ వేతన కమిషన్ ప్రకారం డిఆర్ఎస్ సల్వెన్స్ పెన్షన్దారులకు డిఆర్ఎస్ రిలీఫ్ ప్రకటించనుందని తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు, కానీ సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఉద్యోగులకు 34% డిఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్లో మరో 4% పెంచి మొత్తం 38% చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. అందులో చర్చించాక డిఏ రేటును ప్రకటిస్తారు.